సక్రమంగా నిర్వహించినటువంటి పాపాన పోని ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో కొనసాగేటువంటి హక్కు నైతికంగా ఉందని ప్రశ్నిస్తా ఉన్నాను. గతంలో ఎంసెట్ 3 సార్లు ఈ రకంగా మరి విద్యార్థులు కష్టపడి చదువుకుంటూ ఉంటే ఈ రకంగా మీ ప్రభుత్వం నిర్వాకం వల్ల అవినీతి లేదా లోపభూయిష్టమైనటువంటి మీ చర్యల వల్ల వాళ్ళ జీవితాలన్నీ కూడా ఆగమైపోతున్నాయి. అంటే పరీక్షలు వస్తే ఈ రాష్ట్రంలో లీకేజీల జాతర, దాని వెనకాల ఎవరు ఉన్నారంటే దానిని వెలికి తీసి కఠినంగా శిక్షించి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు మంత్రులను బాధ్యతలు విస్మరించి కేటీఆర్ గారు పొద్దున్న లేస్తే టెక్నాలజీ గురించి మాట్లాడి ఐటీ మంత్రి మీ నిర్వాకం వల్ల ఇవాల గతంలో ఇంటర్ విద్యార్థులు మార్కుల అవకతవకల వల్ల 26 మంది ఉజ్వల భవిష్యత్తునటువంటి ఆ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే దానికి మీ ప్రభుత్వం కారణం కాదంటున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు, పూర్తిగా ప్రభుత్వ హత్యలవి. అయినా మీరు ఇంతసేపు మీ తప్పిదాలను వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం వెనుకేసుకు రావడం తప్పితే మీ చేత కాని తనం వల్ల మొత్తం రాష్ట్రంలోటువంటి యువత విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలోకి నెట్టేసి ఇటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కొనసాగడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఒకవైపు లీకేజీలతో లక్షలాది మంది నిరుద్యోగులు విద్యార్థులు సతమతం అవుతూ ఉంటే ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు, సమయం లేదు స్పందించడము. కనీసము వాటి మీద రివ్యూ చేసి కఠినమైన నిర్ణయాలు తీసుకొని పగడ్బందీగా ఒక ట్రాన్స్పరెంట్గా జరిపేటువంటి పరిస్థితి లేదంటే కానీ ముఖ్యమంత్రికి మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సభలు ఊకదంపుడు ఉపన్యాసాలు రాజకీయంగా కేంద్రం మీద ప్రధానమంత్రి మీద ఎదు దాడి చేయడం తప్పితే ఒకవైపు ఇక్కడ ఇల్లు తగలబడతా ఉంటే మరి గతంలో మాదిరిగా రోమ్ నగరం తలబడుతుంటే ఫిడేలు వాయించుకున్నట్టుగా ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు నిరుద్యోగ యువ భవిష్యత్తు అంధకారంలో నిట్టబడతా ఉంటే నువ్వు వెళ్ళి నీ రాజకీయాలు ప్రజలు ఇవాళ అసహించుకుంటా ఉన్నారు. మంత్రులు పూర్తిగా దద్దమ్మలుగా మారిపోయినారు వాళ్ళు.